నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చిందని చెప్పేసి కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది. అలాగే నవంబర్ 15 ఈ రోజు నుంచి కువైట్లో క్యాంపింగ్ సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పి అధికారులు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం కువైట్ లో ఉన్న కంపెనీలు కానీ వ్యక్తులు కానీ క్యాంపింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోగలరని చెప్పేసి మా యొక్క వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవాలని చెప్పి మున్సిపాలిటీ ప్రకటించింది. ఎవరైనా సరే లైసెన్స్ పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఎడారి ప్రాంతాలలో కైమాలు వేస్తే కానీ వాళ్లకు 3,000 దినారుల నుంచి 5,000 దినారుల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే అధికృత క్యాంపింగ్ వ్యవధి వెలుపల శిబిరాలను ఏర్పాటు చేసే వ్యక్తులకు మరియు మోసపూరిత మార్గాల ద్వారా లైసెన్సు పొందిన వారికి కూడా ఇది వర్తిస్తూ ఉందని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులు తెలియజేశారు. అలాగే మీరు కైమా ఏర్పాటు చేసినప్పుడు మట్టి తవ్వడం కానీ పూర్తిగా భూమిని ఆక్రమించడం కానీ అలాగే అక్కడ తాత్కాలిక కైమాలను మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కొంతమంది మనం చూసుకుంటే సిమెంటు ఇటుకలు తెచ్చుకొని అయితే రేకులు దించుకొని ఒక క్యాంపింగ్ సీజన్ కైమా మాదిరిగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కేవలం తాత్కాలిక కైమాలకు మాత్రమే మేము అనుమతి ఇస్తూ ఉన్నామని చెప్పి మున్సిపాలిటీ ప్రకటించింది. అలాగే ఎవరైనా సరే తమ యొక్క పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ చట్టం గాని అలాగే ఎవరైనా సరే అక్కడికి జంతువులను తీసుకుని వచ్చి వధించడం కానీ ఇవి చేసినా గానీ అధికారులు తెలియజేశారు. ఎవరైనా ఇలా చేస్తే గాని 3,000 దినారుల నుంచి 5,000 దినారుల వరకు జరిమానా పడుతుందని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.